తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో వానలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. రానున్న 3 రోజుల పాటు వరుణుడు కుమ్మేయబోతున్నాడు. ఇవాళ రేపు ఏపీలోని కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. రాయలసీమలోనూ 2 రోజుల పాటు ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. అయితే రానున్న 3 రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఋతుపవనాల కదలిక, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎఫెక్ట్తో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. అక్కడక్కడా పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.